ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల మీద దాదాపు క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు యొక్క అధికారం అని అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్లుగా పొత్తుల గురించి ఇప్పుడు వారాహి యాత్రలో ప్రస్తావన చేయకపోయినా పక్క వ్యూహంతోనే అడుగులు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు మొత్తంగా 25 to 30 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. పవన్ తాను చేయించుకున్న సర్వేల ఆధారంగా ఇప్పుడు పోటీ చేసే సీట్లలోనే వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో సీట్ల పంపకాల మీద రెండు పార్టీలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్లు ఎవరి సీట్ల పొత్తులో బాగా కావాల్సి వస్తుందోనని టెన్షన్ వెంటాడుతోంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు తాము టీడీపీతో సీట్ల చర్చలు చేయలేదని జనసేన స్పష్టం చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ లో పలు సర్వేలు చేయించారు. తనతో సహా తన పార్టీకి పట్టున నియోజకవర్గాల గురించి సమాచారం సేకరించారు. ఆ జాబితా ఆధారంగానే వారాహి రూట్ మ్యాప్ ఖరారైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు పోటీ చేసే సీట్ల మీద జాబితాకి టీడీపీ నో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. పొత్తులో భాగంగా జనసేన శ్రీకాకుళం జిల్లాలో ఒక స్థానం కోరుతోంది. విజయనగరం జిల్లాలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. విశాఖనగరం నుంచి తిరిగి గాజువాక జనసేన పోటీ చేస్తుంది. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో మాడుగుల మీద కూడా చర్చ నడుస్తుంది. వారాహి యాత్ర ఇప్పటికే పూర్తయిన పిఠాపురం, కాకినాడ, రూరల్, పి గన్నవరం రాజులతో పాటు అమలాపురం నుంచి జనసేన బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది. రాజానగరం మీద స్పష్టత రావాల్సి ఉంది. పశ్చిమ గోదావరిలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లి, నిడదవోలు జనసేన ఖాయమన్నట్టు సమాచారం. అదేవిధంగా అవనిగడ్డ మీద పెడన, కైక్లూరు జనసేనకి ఇచ్చేటువంటి అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి వంగవీటి రాధ పోటీ ఖాయమని సమాచారం ఉంది. గుంటూరు జిల్లాలో తెనాలి, గుంటూరు పశ్చిమం మీద రెండు పార్టీల నుంచి డిమాండ్ ఉంది. పత్తి పార్టీ జనసేనకు కేటాయించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. దర్శి నుంచి జనసేన బరిలో దిగుతుంది. నెల్లూరు సిటీ, తిరుపతితో పాటు రాజంపేట జనసేన కేటాయిస్తారని తెలుస్తుంది. రెండు పార్టీల కేడర్ని ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా ముందుగానే సీట్ల మీద నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్టు సమాచారం. జనసేనకి 3 MP స్థానాలు ఇస్తారని సమాచారం ఉంది. అందులో కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం మీద చర్చ నడుస్తుంది. జనసేన నుంచి మరిన్ని సీట్ల కోసం డిమాండ్ ఉన్నా టీడీపీ నుంచి పోటీ ఉండడంతో పాటు బీజేపీ పొత్తుల మీద కూడా నిర్ణయం ప్రకటించిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఖరారు చేస్తారని తెలుస్తుంది. 2024 ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో ఆ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికో సర్వే సంస్థలకు అర్థమయ్యేలాగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ ఓట్ ఫర్ సైకిల్ లేదా ఐ ఓట్ ఫర్ ఫ్యాన్, ఐ ఓట్ ఫర్ గ్లాస్ అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ కామెంట్లోనే ప్రజలు నాడి తెలుసుకుంటున్నాయి. కాబట్టి ఆ సంస్థలకి ఏపీ ప్రజలు నాడి ఇది అని అర్థమయ్యేలాగా కంపల్సరీ కామెంట్ చేయండి.